हाय फ्रेंड्स, वेलकम टू मगुवा ट्रेंड्स। ई रोज नेनु मेगड नालुगु रोजुल उंची वेन्न तीस्तां कदा, आ मज्जिगनि पारबोस्तां कदा, आ वेन्न तीसिन मज्जिगलो बियम् 5 सार्लु कडिगि उंचुकुन्न बियम् नि ई मज्जिगलो वेसुकुंटुन्नानु। दीनिलो 2 स्पून्ल सग्गु बियम् अलागे మెంతులు 1 స్పూను వేసుకోవాలి। ఈ బియ్యంను మధ్యగా మునిగే వరకు వేసుకోవాలి। మధ్య క్వాంటిటీ బట్టి బియ్యంను వేసుకోవచ్చు, మునిగే వరకు వేసుకోవచ్చు। వీటిని మనం 5 కలిపి ఉంచుకొని ఒక 5 గంటలు, మెంతులు కూడా వేసుకున్నాక 5 గంటలు నానించుకోవాలి। ఇలా 5 గంటలు నానబెట్టుకొని ఇలా నానిన వాటిని మిక్సీలో గాని గ్రైండర్లో గాని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇది పిండి 4-5 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి, ఇలాగే చాలా బాగుంటుంది। 4 రోజుల తర్వాత కూడా ఇలాగే ఉంటుంది, 4-5 రోజులు వాడుకోవచ్చు। అసలు పాడవదు, మజ్జిగ కదా పాడవదు, చాలా స్మూత్గా వస్తాయి దోశలు కూడా। ఇది మినపట్టు కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। ఇది ఒక గిన్నెలో తీసుకుంటున్నాం, తీసుకొని దీనిలో జీలకర్ర, సాల్ట్, జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం। ఇది బాగా కలుపుకుందాం। ఈ పిండితో మనం ఆనియన్ దోశ అయినా మసాలా దోశ ఏ దోశకైనా మామూలుగా మినపట్టుతో వేసుకున్న దానికంటే చాలా టేస్ట్గా ఉంటాయండి। ఒకసారి ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా పెనం పెట్టుకొని మనం ఇప్పుడు ఆ పిండితో దోశలు వేసుకుంటున్నాము। నీరు ఇంకొంచెం వేసుకుంటే ఇంకొంచెం ఇంకా బాగా పలచగా వస్తాయి। నేను కొంచెం మందంగానే కలుపుకున్నాను, కొంచెం నీరు కలిపి ఎక్కువ కలుచుకుంటే బాగా రెడ్డిష్గా బాగా వస్తాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। నాకేమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి।